కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిపై అనర్హత వేటు వేసేలా పదే షెడ్యూల్లో సవరణ చేస్తామని రాహుల్ గాంధీ చెబుతుంటే, రాష్ట్రంలో మాత్రం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కండువాలు కప్పి మరీ పార్టీలోకి చేర్చుకుంటున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వాళ్లకు ఏకంగా ఎంపీ టికెట్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. గెలిచే అంతవరకు ఒక మాట, గెలిచాక ఇంకో మాట అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని కేటీఆర్ మండిపడ్డారు. ఇదేనా కాంగ్రెస్ రీతి నీతి అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఈ జిమ్మిక్కులు డ్రామాలు ఎందుకు అర్థం కావటం లేదు రాహుల్జీ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిపై అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్లో సవరణ చేస్తామని రాహుల్ గాంధీ చెబుతుంటే, రాష్ట్రంలో మాత్రం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కండువాలు కప్పి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వాళ్లకు ఏకంగా ఎంపీ టికెట్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. గెలిచేంత వరకు ఒక మాట, గెలిచాక ఇంకో మాట అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని కేటీఆర్ మండిపడ్డారు. ఇదేనా కాంగ్రెస్ రీతి నీతి అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఈ జిమ్మిక్కులు డ్రామాలు ఎందుకు అర్థం కావటం లేదు రాహుల్జీ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ చెప్పండి. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా వారు స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే నిన్న తుక్కు కూడా సభలో కావచ్చు, దాని సంబంధించి కూడా చూస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్, ఏదైతే పార్టీ మారేటటువంటి ఎమ్మెల్యేల పైన పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫికేషన్ అయ్యే విధంగా చట్టం తీసుకొస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ అటు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా వారు ఏదైతే ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతిని అవలంబిస్తుందని కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్ 13వ పాయింట్ లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్తే వెంటనే డిస్క్వాలిఫై అయ్యేలా చట్ట సవరణ చేస్తామని చెప్తున్న కాంగ్రెస్, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయించిందని కూడా వారి ట్వీట్ లో పేర్కొడం జరిగింది. దాంతో పాటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ లో చేర్చుకుంటుందని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గెలిచేంత వరకు ఒక మాట, గెలిచేక ఇంకో మాట అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తీరుందని కూడా చెప్తా ఉన్నారు. ఇదే కాంగ్రెస్ రీతి నీతి. బీజేపీకి కాంగ్రెస్ కి తేడా ఏంటో అని కూడా అటు ఎక్స్ వేదికగా వారు స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరుని వారు ఈ ఎక్స్ వేదికగా వారు ఎండగట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ. We'll be right back.
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిపై అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్లో సవరణ చేస్తామని రాహుల్ గాంధీ చెబుతుంటే, రాష్ట్రంలో మాత్రం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కండువాలు కప్పి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వాళ్లకు ఏకంగా ఎంపీ టికెట్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. గెలిచేంత వరకు ఒక మాట, గెలిచాక ఇంకో మాట అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని కేటీఆర్ మండిపడ్డారు. ఇదేనా కాంగ్రెస్ రీతి నీతి అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఈ జిమ్మిక్కులు డ్రామాలు ఎందుకు అర్థం కావటం లేదు రాహుల్జీ అని ప్రశ్నించారు.